గురువుగారు మీరు దైవ మార్గంలో నడుస్తున్నారు దైవ సేవ చేస్తున్నారు చాలామందికి అసలేంటి చాలామంది రకాలు చాలా రకాలుగా అందరికీ వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి చాలా రకాలుగా చెప్తున్నారు కానీ ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు నటించారు మంచి క్యారెక్టర్స్ చేశారని చాలా రకాలుగా వినిపిస్తున్నాయి ఫేస్బుక్లో కూడా చూస్తున్నాం ఏ సినిమాపై అంతా ఇదేంటి మీకు అంటే ఎలా ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అసలు మీరు అంటే హైప్ అవుదామన్నా లేకపోతే ఎక్స్ప్లోజర్ అవుతానన్నా ఈ రకంగా మంచి రామబాణమే ఎక్కువ పెట్టాను మీద నేను భగవత్ సేవకుడిగా అందరికీ భగవత్ సేవలో నన్ను నమ్మి వచ్చే వాళ్ళకి వాళ్ళ గతాన్ని ప్రస్తుతాన్ని విశదీకరించి వివరంగా తెలియపరిచి భవిష్యత్తులో ఏ రకమైన జీవిత విధానం ఉంటుందో ముందుగా తెలియపరిచి వాళ్ళని జాగ్రత్తపరిచి వాళ్ళకి మంచి చేస్తూ వచ్చారు అంటే దీన్ని జాతకం చెప్పడమా లేకపోతే ఫేస్ షేడింగా లేకపోతే ఇంకోట పేరు ఏదైనా విధానం ఒకటే అయితే అలా భగవంతుడికి సేవ చేస్తూ అందరికీ సేవ చేస్తున్న నేను సినిమాలలో చెయ్యకూడదు అని ఎక్కడా లేదు నేను అందులో చేయడానికి గల కారణం ఒకరు వాళ్ళు అనుకున్న రూపం నాలో కనపడిందని వాళ్ళకేదో మంచి జరుగుతుందని తద్వారా వాళ్ళకి ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అని ఇలా నెల రోజులుగా నా వెంటపడి నన్ను అడిగి నా దగ్గరకు వచ్చి ఇంకా వదిలిపెట్టకుండా అలానే ఉన్నప్పుడు ఎప్పట్లాగానే నేను నా నాన్నని పట్టుకొని నాన్న అనుమతితో నేను ముందుకు రావడం జరిగింది అయితే నేను జాతకాలు చెప్పేవాడినా లేకపోతే నలుగురికి యోగక్షేమాలు తెలియబరిచేవాడినా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఎలా ముందుకు రావాలో దిశానిర్దేశాన్ని ఇచ్చేవాడినా ఏదైనా అయినా సినిమాలో చెయ్యడం తప్పని నేను అనుకోను ఎందుకు అంటే ఈ సినిమాలలో చెయ్యటం అనేది ఒక అవకాశం దీని ద్వారా నేను హైప్ అవక్కర్లా ఎందుకని హైపోవాలనే ఆలోచన ఉంటే నా ఇరవై తొమ్మిదేళ్ళుగా నేను చేసేటటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో అది ఈ నాలుగు గోడల మధ్యలో చెయ్యక్కర్లా ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా దాదాపుగా తొమ్మిది రాష్ట్రాలకి క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్స్కి ఐఏఎస్లకి ఐపిఎస్లకి అధమ స్థితిలో అంటే ఒక దక్షిణగా ఒక పది రూపాయలు కూడా ఇవ్వలేని అభాగ్యులతో సహా వాళ్ళు నాకు ముఖ్యమే అంటే ఒక క్రింది స్థానం నుంచి ప్రధానమైన స్థానం వరకు దేశ అత్యున్నతమైన స్థానం వరకు అందరికీ మా గురువు గారు అనిపించుకునే ఒక అభిమానాన్ని చూరగొన్న నేను నువ్వన్న ఆ హైప్ అంటే సో కాల్డ్ పబ్లిసిటీ అదే నాకు కావాలి అని అనుకుంటే ఇన్నేళ్లుగా నేను చేసిన దానికి నేను సంపాదించిన దానికి మరి ఎన్ని ఆశ్రమాలు పెట్టాలో అంత పెద్ద ఆస్తులు సంపాదించాలో కానీ నాకు దేని మీద ఒక హైపు సంపాదించాలి అని ఏనాడు అనుకోలే ఈ సేవా కార్యక్రమం చేసే నేను వాళ్ళకి నా వల్ల మంచి జరుగుతుంది అన్న మాట నెల రోజులుగా మరణం చేసుకొని సరే నా వల్ల వాళ్ళకి ఒక తెలియని ఆనందం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అని అంటున్నారు కదా ఏమో భగవంతుడు ఈ రకంగా అవకాశం ఇచ్చాడేమో నేను పనికి వస్తాను అంటే పనికి వస్తాను అని చెప్పా నీకు అర్థమైందా అదేమి దొంగతనం కాదు చెయ్యకూడని పని ఇంకా అంత కాదు చాలామంది వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో ఉంటూ కూడా ఇది చేసిన వాళ్ళు ఉన్నారు అసలు అందులో రావాలి అంటే కళామ తల్లి అనుగ్రహం కావాలి ఆ కళామ తల్లి అనుగ్రహం నాకు దక్కిందేమో అందుకని నన్ను అడిగారేమో అనుకొని నాన్న సంకల్పంతో నాన్న అనుమతితో నేను చక్కగా వచ్చాను సినిమాలో ఏదో సాధించాలని నేను రాలేదు కానీ నేను ఒకళ్ళు పిలిస్తే వెళ్ళాను ఇవాళ దాదాపుగా ఒక ఇంకా ఒక్కటి కూడా పూర్తవలేదు కానీ ఒక ఆరేడిట్లో నన్ను వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక్కటి కూడా బయటికి రాలేదు కానీ ఇంతమంది ఎందుకు నన్ను నిర్ణయించుకున్నారు అని నేను ఒకటే చెప్తా మీరు నా మీద గౌరవంతో ఇవ్వటం కాదు నేను కావాలని ఇవ్వటం కాదు అసలు దానికి నేను అర్హున్నా కాదా ముందు అది ఆలోచించండి ఆ ప్రకారంగా చేయండి అని చెప్తా భగవత్ సేవ చేసేవాడు జాతకాలు చెప్పేవాడు ఫేస్ రీడింగ్ చూసేవాడు సినిమాల్లో చేయకూడదని ఎక్కడా లేదు ఏ చట్టంలోనూ లేదు సంఘానికి చీడ పురుగుల సంఘ విద్రోహ శక్తిగా మారితే తప్పు కానీ సినిమాల్లో చేస్తే తప్పు లేదమ్మా అయితే ఈ సమాజంలో కొంతమంది ఈ మధ్య నేను విన్నాను చూశాను కూడా గురుస్థానం అని చెప్పి ఆస్తులు సంపాదించుకోవటం మోసం చేసే ఆస్తులు కూడబెట్టడం ఆడవాళ్ళని అతి కిరాతకంగా అన్యాయంగా వాళ్ళని మోసపూరితమైనటువంటి విధానానికి వాడుకోవటం ఇలాంటివన్నీ వింటున్న తరుణంలో నా మీద ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అదే జరిగింది అనే కోపం కూడా ఉన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వల్ల కూడా నాకేమన్నా ఇబ్బంది కలుగుతుందేమో మనం ఆ చట్టంలో నుంచి బయటకు వచ్చి నలుగురిలోనూ సేవ చేద్దాం విడిగా వద్దు అని నిర్ణయించుకొని ఇక జీవన విధానంలో కొంత మార్పు తెద్దాము ఇప్పుడు నేను సేవ చేయాలి నా నాన్న సంకల్పం ఉంది నా నాన్న అనుమతి ఉంది ఎలా అయితే ఎక్కడైతే చెట్టు కింద కూర్చొని చేశాను బండరాయి మీద కూర్చొని చేశాను ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని చేశాను సోఫాలో కూర్చొని చేశాను కాకపోతే ఇప్పుడు అప్పుడు వస్త్రంలో ఉంటాను ఇప్పుడు ఇలా ఉంటాను గుండెల మీద నారసింహుడు గుండెల్లో నా కన్నతల్లి ఉన్నంతకాలం నేను మారనమ్మా నేను ఇలానే ఉంటాను సినిమాలు అనేది ఒక అవకాశం వచ్చింది కళామ తల్లి అనుగ్రహంతో వచ్చింది కళామ తల్లి ఆశీర్వచనంతో చేస్తున్నా తప్పించి ఏదో పెద్దవాడిని అయిపోవాలని ఆశ నాకు లేదు ఏనాడూ ఆశపడలేదు ఎంత పెద్దవాడినైనా డాక్టర్ రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ ఒక్కసారిగా ప్రాణం విడిస్తే పెద్దవారు పోయారు పెద్దవారిని పడుకోబెట్టండి పెద్దవారిని పాడ మీద పెట్టండి అని అన్నారు శవం అంటారు శవాన్ని జాగ్రత్తగా పడుకోబెట్టండి శవాన్ని పాడ మీద పడుకోబెట్టండి శవాన్ని నెమ్మదిగా పెట్టండి అని అంటారు ఇంకెక్కడి పెద్దరికం ఇంకెక్కడి హైపు ఇంకెక్కడి ఇది సో నా మాట మాత్రం ఒకటేనమ్మా చిన్నతనంలో నాకున్న జిజ్ఞాస నాకున్న కోరిక అప్పట్లో నేను చేసిన కొన్ని మరి వాళ్ళు ఎలా తెలుసుకున్నారో తెలియదు నారసింహ అవతారం రామావతారం పరశురామావతారం నేను చెయ్యడం జరిగింది కృష్ణావతారంతో ఆపేశా అప్పటి నుంచి నాకు అక్కర్లేని లేని కృష్ణ లేని అంటగట్టారు లేనిపోని ఇబ్బందులు ఎదురు చూశా స్వస్తి ఇక మనకి వద్దని పక్కకు వచ్చారు అంతే ఇప్పుడు మీరు వింటున్నవి మీకు దొరికిన ఆధారాలు కానీ ఇంకోటి కానీ అవి దొరకడమనే కాదు ఆనోటా ఆనోటా పలికి అందరికీ తెలిసాయి అదేదో అంటారు కదా ఫోటోజెనిక్ ఫేస్ అని ఆ ఒక్క కారణంతో నన్ను ఇలా అందరూ మా దాంట్లో చేయండి అని నన్ను ఒప్పించుకుని వెళ్ళారు అది సంగతి